హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మేము ఇద్దరు రెడీగా ఉన్నాం కాబట్టి. సో మరి రేపే బింబిసార సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా? నేను వెయిట్ చేస్తాను, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే అంటే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు అయితే చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరిగింది. లీక్ ఏం కదా, అది అప్డేట్ అయితే ఇచ్చారు. మరి అప్డేట్ అదే అప్డేట్ ఏంటంటే, సో నెక్స్ట్ ఏదన్నా పాన్ ఇండియా సినిమా తీద్దాం అనుకుంటారు మన ఎన్టీఆర్ గారితో, ఒక మంచి స్టోరీ కనుక దొరికితే. సో అదే విధంగా సో బాలయ్య బాబు గారితో కూడా తీస్తానని చెప్పి మనకైతే అప్డేట్ చెప్పడం జరిగింది. అంటే నేను అనుకుంటున్నాను తమ్ముడు, ఒక మంచి పాన్ ఇండియా ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలయ్య బాబు గారు ముగ్గురు కలిసి చేస్తే ఎలా ఉంటుందంట? సో ముగ్గురు కలిసి ఒక మూవీ చేస్తే మాత్రం నిజంగా అదిరిపోద్ర, అది జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారంటే ఎలా ఉంటుంది ఏంటని. కానీ తమ్ముడు చెప్పు, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు 30 సినిమా మీద ఇంకా అప్డేట్స్ ఏమి రాలేదు, అప్డేట్స్ ఏమి రాలేదని చెప్పి సో కళ్యాణ్ రామ్ గారిని కూడా అడగడం జరిగింది. సో ఆయన ఏం చెప్పారంటే, మరి RRR సినిమా ఆల్మోస్ట్ అందరం చూసాం. సో చూస్తే మరి అందులో ఎన్టీఆర్ గారు అదర కొట్టారు కాబట్టి మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారు, అంటే ఆ సినిమా ఎలా ఉండాలి, అంతకు మించి ఉండాలి. సో అంతకు మించి ఉండాలంటే మరి దానికి తగ్గట్టే సో కొంచెం స్టోరీ అది రెడీ అవ్వాలి. సో మరి అన్ని జరగాలంటే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి మనకైతే అప్డేట్ చెప్పడం జరిగింది. అంటే మనకి ఎన్టీఆర్ గారు 30 సినిమా మీద కూడా అప్డేట్ కూడా వస్తుంది ఖచ్చితంగా. సో మొత్తం మీద రేపు అయితే బింబిసార సినిమా అయితే రిలీజ్ సిద్ధంగా ఉంది కాబట్టి రేపు సినిమా చూసేద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి బింబిసార 2 స్టోరీ కూడా సిద్ధంగా ఉందని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే 1 కనుక సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ వెంటనే చాలా స్పీడ్ గా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతే బింబిసార 2 కూడా, ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇంకా టీం అంతా రెడీగా ఉంటారు కాబట్టి. సో ఎనీవే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ చేస్తారు, ఇంకా బాగా సపోర్ చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తితో కోరుకుంటే మనం ఉంటాం. అందరూ కూడా నమస్కారం.